మీ బిడ్డకు పొత్తులు లేవు మీ బిడ్డ వాళ్ళ మీద వీళ్ళ మీద నిలబడడు మీ బిడ్డ ఒక్కడే సింహంలో మీ బిడ్డ ఒక్కడే నడుస్తాడు నిజమేనా నువ్వు పొత్తులతో రావు కానీ పోట్లు వేసుకుంటూ వచ్చేస్తావు మొట్టమొదటిగా కోడి కత్తితో ఒక పోట్ వేయించుకున్నావు అది వర్కౌట్ అవ్వాలా సరే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలా ప్రజల్ని నమ్మించాలా ఎమోషనల్ డ్రామా వెంటనే బాబాయ్ గుర్తొచ్చాడు పాపం గొడ్డలతో పోట్లు వేసావు వేసేసావు పైకి పంపించేసావు మా బాబాయ్ని చంపేశారని గుండెలు బాధేసుకున్నావు ఇక నీకు పొత్తులు ఎందుకన్నా నువ్వు 2019లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కేదానికి ఒక కోడి కత్తితో ఒక పోటు మీ బాబాయ్ అనేకంగా గొడ్డలతో ఒక పోట్లు వేసేసి పైకి పంపించేసావు కాబట్టి నీకు పొత్తులతో అవసరం లేదు అన్న మాట్లాడితే సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా వస్తుందని మాడతావు నీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకున్నా బాగా సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుందన్న కానీ వీధిలో మరగడానికి అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంటుంది నువ్వు వీధిలోని మరగడానికి పనికిరావు అడవిలో గర్జించడానికి పనికిరావు కాబట్టి నిన్ను నువ్వు సింహంతో పోల్చుకోకు నీకు అంత సినిమా కూడా లేదు అయిపోయింది జగన్మోహన్రెడ్డి అన్న నీ పని నీ పార్టీ పని నువ్వు సర్దుకోవటమే ఢిల్లీ పోతున్నావంటగా జాగ్రత్త పోయిరా మోడీ గారు ఏమడుగుతారో నువ్వేమిస్తావో క్లారిటీ ఉండాలి కదా ఇబ్బంది ఏమి లేదు బాబాయ్ కేసు త్వరలోనే తేలనుంది బాబాయ్ ఆత్మశాంతి చేకూరే సమయం ఆసన్నమైంది నీ పార్టీ పత్రం మొదలైంది నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయను గెట్ రెడీ ఫర్ దట్ ఆల్ ది బెస్ట్ అన్న జాగ్రత్త మీ బిడ్డకు పొత్తులు లేవు మీ బిడ్డ వాళ్ళ మీద వీళ్ళ మీద నిలబడడు మీ బిడ్డ ఒక్కడే సింహంలో మీ బిడ్డ ఒక్కడే నడుస్తాడు నిజమేనా నువ్వు పొత్తులతో రావు కానీ పోట్లు వేసుకుంటూ వచ్చేస్తావు మొట్టమొదటిగా కోడి కత్తితో ఒక పోట్ వేయించుకున్నావు అది వర్కౌట్ అవ్వాలా సరే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలా ప్రజల్ని నమ్మించాలా ఎమోషనల్ డ్రామా వెంటనే బాబాయ్ గుర్తొచ్చాడు పాపం గొడ్డలతో పోట్లు వేసావు వేసేసావు పైకి పంపించేసావు మా బాబాయ్ని చంపేశారని గుండెలు బాధేసుకున్నావు ఇక నీకు పొత్తులు ఎందుకన్నా నువ్వు 2019లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కేదానికి ఒక కోడి కత్తితో ఒక పోటు మీ బాబాయ్ అనేకంగా గొడ్డలతో ఒక పోట్లు వేసేసి పైకి పంపించేసావు కాబట్టి నీకు పొత్తులతో అవసరం లేదు అన్న మాట్లాడితే సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా వస్తుందని మాడతావు నీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకున్నా బాగా సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుందన్న కానీ వీధిలో మరగడానికి అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంటుంది నువ్వు వీధిలోని మరగడానికి పనికిరావు అడవిలో గర్జించడానికి పనికిరావు కాబట్టి నిన్ను నువ్వు సింహంతో పోల్చుకోకు నీకు అంత సినిమా కూడా లేదు అయిపోయింది జగన్మోహన్రెడ్డి అన్న నీ పని నీ పార్టీ పని నువ్వు సర్దుకోవటమే ఢిల్లీ పోతున్నావంటగా జాగ్రత్త పోయిరా మోడీ గారు ఏమడుగుతారో నువ్వేమిస్తావో క్లారిటీ ఉండాలి కదా ఇబ్బంది ఏమి లేదు బాబాయ్ కేసు త్వరలోనే తేలనుంది బాబాయ్ ఆత్మశాంతి చేకూరే సమయం ఆసన్నమైంది నీ పార్టీ పత్రం మొదలైంది నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయను గెట్ రెడీ ఫర్ దట్ ఆల్ ది బెస్ట్ అన్న జాగ్రత్త